ആകാശവാണി ആദിലാബാദ് 100.2 എഫ്എം മനസ്സു നീണ്ട ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కుడి పదం వాడడం సర్వసాధారణం. కుడి చేతితో చెయ్యి, కుడి కాలు పెట్టు అన్న మాటలు తరచు వింటుంటాం. శరీర అవయవాల్లో దేని ప్రాముఖ్యం దానిదే. అయినా మనిషి జీవనం సాఫీగా సాగేందుకు ఎంతో ముఖ్యమైనవి కాళ్ళు, చేతులు. ప్రయాణానికి కాళ్ళు, పనిచేసేందుకు చేతులు. చేతుల్లో కుడి చేతి వాటం, ఎడమ చేతి వాటం అని రెండు రకాలు ఉంటారు. అయితే ఎక్కువ శాతం కుడి చేతి వాటం వాళ్లే ఉన్నప్పటికీ 10 నుంచి 12% ఎడమ చేతి వాటం వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లకున్న ఇబ్బందుల్ని గుర్తించి ప్రపంచ ఎడమ చేతి వాటం ప్రజల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ ఎడమ చేతి వాటం అనేది ఎందుకు వస్తుంది, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలేంది, దీని గురించి వివరించడానికి మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ రిమ్స్ లో మానసిక వైద్యులు డాక్టర్ ఎల్ ఓం ప్రకాష్ గారు. మీరు ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, పాటల్ని కూడా కొరవచ్చు. ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్, 230081, ఇంకో నంబర్ 295081. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, ఈ ఎడమ చేతి వాటం అనేది ఎందుకు వస్తుంది? బేసికల్ గా ఎట్లా ఉంటదంటే, మన హ్యాండెడ్నెస్ అంటాం మనం, ఇది ఈ వాటం అనేది ఏదైతుందో, కుడి చేతి వాటం, ఎడమ చేతి వాటం అనేది. రైట్ హ్యాండెడ్నెస్, కుడి చేతి వాటం అనేది ఉన్నటువంటి వాళ్ళలో బ్రెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ డామినెంట్గా ఉంటుంది. అయితే ఎడమ చేతి వాటం ఉన్నటువంటి వాళ్ళలో కంపల్సరీగా రైట్ సైడ్ డామినెంట్ అనేది లేదు, కాకపోతే ఈ రైట్ హ్యాండెడ్ కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనికి రీజన్స్ ఎలా ఉంటాయంటే, ఈ హ్యాండెడ్నెస్ అనేది, ఈ లెఫ్ట్ హ్యాండెడ్నెస్ అనేది ఏదైతే ఉందో, దీంట్లో గ్రేడ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు అంబిడెక్స్ట్రస్ అంటే రెండు వైపుల చేతుల్ని ఈక్వల్గా ఉపయోగించగలగడం, లైక్ రజనీకాంత్. సో ఇంకొకటి ఏంటంటే, కొన్ని పనులు డామినెంట్గా రైట్ హ్యాండ్తో చేయడము, కొన్ని పనులు డామినెంట్గా లెఫ్ట్ హ్యాండ్తో చేయడం. ఇప్పుడు సౌరవ్ గంగులీ ఉన్నాడు, ఆయన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బౌలర్ అట్లా. సో తర్వాత ప్యూర్లీ లెఫ్ట్ హ్యాండెడ్, అంటే లెఫ్ట్ హ్యాండ్నే కంప్లీట్ డామినెన్స్తో లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయడం. అంటే కుడి చేతి వాటం ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే రైట్ హ్యాండ్ డామినెంట్గా యూజ్ చేస్తారో, సో అలాగే వీళ్ళు లెఫ్ట్ హ్యాండ్ని కూడా అంతేగానే అలా యూజ్ చేయగలగడం అనమాట. సో ఇది లెఫ్ట్ హ్యాండెడ్నెస్. అయితే దీనికి ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక సింగిల్ జీన్ డిటర్మైన్ చేస్తుంది అని అనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు సింగిల్ జీన్ కాదు, ఒక 40 వరకు జీన్స్ ఈ హ్యాండెడ్నెస్ని డిటర్మైన్ చేస్తున్నాయని అంటున్నారు. దీంట్లో ఫ్యామిలియల్ అండ్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ యొక్క రోల్ ఉంటుంది. అంటే తల్లిదండ్రులు లెఫ్ట్ హ్యాండెడ్గా ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే కొంచెం అంటే కంపారిటివ్గా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీరు అడగవచ్చు అనమాట, ఒక్కొక్కసారి అసలు కంప్లీట్ రైట్ హ్యాండెడ్ పేరెంట్స్కి కూడా లెఫ్ట్ హ్యాండెడ్ కిడ్స్ ఉంటారు. అంటే ఒక 1 in 10 ఛాన్స్ ఉంటుంది అనమాట, ఇద్దరు రైట్ హ్యాండెడ్ పేరెంట్స్ ఉన్నా కూడా పిల్లలకి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేటటువంటి ఛాన్స్ అనేది 10 మందిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. కానీ అదే లెఫ్ట్ హ్యాండెడ్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఆ ఛాన్స్ అనేది 4-5 వరకు వెళ్తుంది అనమాట లెఫ్ట్ హ్యాండ్ ఉండడానికి. సో ఈ జెనెటిక్ అండ్ బ్రెయిన్ డామినెన్స్ అనేది ఉంది కదా, ఈ కాన్సెప్ట్ బేస్ మీద ఈ హ్యాండెడ్నెస్ అనేది డిటర్మైన్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా ఏమన్నా ప్రత్యేకతలు ఉంటాయా, లక్షణాలు? ప్రముఖంగా ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను నేను, రైట్ హ్యాండెడ్నెస్ ఏదైతే ఉందో, ఈ రైట్ హ్యాండెడ్నెస్ అనేది వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ డామినెంట్ గా ఉంటుంది అది చెప్పారు. ఇంకా ఏమన్నా కొంచెం అయితే, ఈ లెఫ్ట్ బ్రెయిన్ అనేది మ్యాథ్స్, సైంటిఫిక్ లాజిక్ థింకింగ్ ని డిటర్మైన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండెడ్స్ లో రైట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఆ రైట్ బ్రెయిన్ అనేది క్రియేటివిటీని, ఆర్టిస్టిక్ స్కిల్ని డిటర్మైన్ చేస్తుంది. కాబట్టి జనరల్ పాపులేషన్తో పోల్చుకుంటే లెఫ్ట్ హ్యాండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్స్, అంటే ఈ కళాత్మకమైనటువంటి ఈ సినిమాకి సంబంధించింది కావచ్చు, పోయెటిక్, ఆర్టిస్టిక్, బొమ్మలు ఇట్లాంటి వాటిలలో వాళ్ళకి కొంత ప్రావీణ్యం ఉంటుంది. చెప్పండి డాక్టర్ గారు, ఇంకా ఎడమ చేతి వాడటం వల్ల ఇబ్బందులు? నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, ఎడమ చేతి వాడటం వాళ్ళకి ఇబ్బందుల కన్నా అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి మ్యాక్సిమం ఇబ్బంది ఎక్కడొస్తుంది, స్కూల్లో బెంచ్ల దగ్గర ఎక్కడైతే రాస్తారో ఆ రాసే దగ్గర వాళ్ళు అందరు రైట్ సైడ్ ఇట్లా పెట్టుకొని వస్తే, వీళ్ళు కొంచెం లెఫ్ట్ సైడ్ పెట్టుకొని, ఆ పక్కన వాడు రైట్ అయి ఉండి, వాళ్ళిద్దరు బుక్స్ ఇట్లా అంతకు మించి వాళ్ళకు స్వతహాగా పెద్దగా ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. చిన్న చిన్న అనమాట, డ్రైవింగ్ రిలేటెడ్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. బట్ ప్రముఖంగా వాళ్ళు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్ళకి, లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళకి. ఇప్పుడు ఎలా అంటే, సపోజ్ నేను, అంటే సపోజ్ కాదు, నేను నిజంగానే నేను టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నేను. అయితే ఈ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నప్పుడు, నేను స్వతహాగా రెగ్యులర్గా ఆడుతున్నప్పుడు, నేను మాక్సిమం ఎక్కువ మంది రైట్ హ్యాండ్ ప్లేయర్స్తో ఆడుతుంటాను. ఏదైనా టోర్నమెంట్కి వెళ్ళాను అనుకుందాం, వెళ్ళినప్పుడు అక్కడ నాకు సడన్గా ఒక లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ ఎదురయ్యాడు, ఆ ప్లేయర్ చాలా బ్యాడ్ ప్లేయర్ అయి ఉండొచ్చు కాక,
కాకపోతే ఆయన లెఫ్ట్ హ్యాండెడ్ ప్లేయింగ్ స్టైల్ ఏదైతే ఉందో అది నాకు అర్థం కాక నేను అతను గేమ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు కొట్టే స్ట్రోక్స్ కానీ అవన్నీ షటిల్ అయినా కావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్స్ తోటి మనకు అంటే మనకు జడ్జిమెంట్ చేయడం కావచ్చు. మనం ఎక్కువ సార్లు మనం ఫేస్ చేసేది రైట్ హ్యాండెడ్ ప్లేయర్స్ నే ఉంటది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ ఎదురైనప్పుడు మనకి ఏమవుతుంది, మనకు కొంత ఇబ్బంది అవుతుంది అనమాట వాళ్ళని మనం ఎదుర్కొనేటప్పుడు. కానీ బౌలింగ్ తీసుకుందాం, ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఆయన స్వింగ్ కానీ అవి మనం కొంచెం రైట్ హ్యాండ్ బౌలర్ కి మనం అకస్టమ్ అయి ఉంటాం. లెఫ్ట్ హ్యాండ్ మైండ్ అట్లనే ఆలోచన చేస్తుంది. సో మన స్కిల్స్ కానీ అన్ని కూడా రిఫ్లెక్సెస్ అన్ని కూడా రైట్ హ్యాండ్ బౌలర్స్ కి మనం ఎక్విప్ అయి ఉంటాం. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అనేటప్పటికి మనం కొంచెం దానికి అడ్జస్ట్ అవ్వడానికి స్వింగ్ ని మనం అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. సపోజ్ నేను బౌలింగ్ చేస్తున్నాను అనుకున్నాం, ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కి నేను ఏ లెంత్ లో వేసుకోవాలి, ఎటు ఎట్ సైడ్ మూవ్ చేయాలి, స్వింగ్ చేయాలి అని ఒక క్లారిటీ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండెడ్ వచ్చేటప్పటికి నాకు కొంతవరకు నేను మిస్ జడ్జ్ చేయడం అనేది వస్తుంది అనమాట. సో లెఫ్ట్ హ్యాండెడ్ ప్లేయర్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కువ శాతం రైట్ హ్యాండ్ ప్లేయర్స్తో ఆడుంటారు కాబట్టి ఏమైపోతుందంటే వాళ్ళకి క్లియర్గా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అన్ని గేమ్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ దాని అన్నింటిలో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. అయితే సనాతన హిందూ సంప్రదాయంలో ఏ దైవ కార్యం శుభకార్యం తలపెట్టినా కుడి చేత్తోనే చేయాలి, ఎడమ చేత్తో చేస్తే అపచారంగా తీవ్ర అశుభంగా పరిగణిస్తారు. అయితే ఈ దీని గురించి డాక్టర్ గారు చెప్తారు, చెప్పండి డాక్టర్ గారు. ఇది అన్ని సాంప్రదాయాల్లో ఉండకపోవచ్చు కుడి చేతినే వాడాలి అని, హిందూ సాంప్రదాయంలో మాత్రం ఉంది, దీన్ని తప్పుగా భావిస్తారు, దీని గురించి వివక్ష అనేది. మామూలుగా ఫస్ట్ నేను వివక్ష గురించి మాట్లాడతా. వివక్ష లెఫ్ట్ హ్యాండెడ్ వలన వివక్ష అనేది మనం ఊహించుకోవడం తప్ప ఏం లేదు, వివక్ష అనేది ఉండదు. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళకు స్కూల్లో కానీ వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళ క్రియేటివిటీకి వాళ్ళని మంచిగా ఏమంటారు వాళ్ళని ఆనర్ చేస్తారు మంచిగా. వివక్ష ఈ వాళ్ళని ఇట్లా అని చెప్పేసి మనం అట్లేం ఉండదు, వాళ్ళకి చాలా స్పెషల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ థింగ్ సనాతన మన సాంప్రదాయంలో ఈ కుడి చేతి ముందు ఇవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహుశా మనకు కొంచెం ఈ కరోనా వచ్చిన తర్వాత మనం అట్లా ప్రతిదాన్ని తీసి పడేయకుండా మన సాంప్రదాయంలో పద్ధతుల గురించి కొంచెం ఇప్పుడు మనకి కొంచెం స్పృహ వచ్చిందని నేను అనుకుంటున్నా. అయితే ఎందుకంటే లాజిక్ ఈజ్ వెరీ 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 సింపుల్. మన పూర్వీకులు మన పద్ధతుల్ని చాలా సింప్లిఫై చేశారనమాట. ఏంటి, ఒక స్ట్రిక్ట్ క్లియర్ రూల్ ఏంటి అంటే నువ్వు ఒక చేతిని ఒక పనికి వాడాలి, ఇంకో చేతిని ఇంకో పనికి వాడాలి. సో ఈ ప్రాసెస్ లో మనం ఎంత క్లీన్ గా ఉన్నా ఏం చేసినప్పటికి కూడా మనము తెలియకుండానే మనం ఏం చేస్తాం అంటే మెల్లమెల్లగా మనం ఇంట్లో ఇన్ఫెక్షియస్ రిస్క్ ఏదైతే ఉంటుందో మనం ప్రముఖంగా ఫీక్ ఓవరాల్ రూట్ అంటాం, ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. సో మనము స్వతహాగా ఏం చేస్తాం, మనం రైట్ హ్యాండ్ మనం తినడానికి వాడతాం. సో ఇవి ఈ రైట్ హ్యాండ్ ని ఎక్కడెక్కడైతే మనం ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గించుకోవడానికి మనం లెఫ్ట్ హ్యాండ్ యొక్క యూసేజ్ మనం తక్కువ చేసే ప్రయత్నం చేస్తాం. వెరీ వెరీ సింపుల్. ఏదైనా పూజ చేసినా ఏం చేసినా కూడా మనం వి డోంట్ వాంట్ టు ఇన్ఫెక్ట్ ఇట్ ఆర్ ఎనీథింగ్. మనం దాన్ని పవిత్రం చేయడం మలినం చేయడం ఏదైతే ఉందో మనం ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా దట్ ఏమంటారు ఆ క్రిములు కావచ్చు, ఆబ్వియస్లీ చాలా ఇన్ఫెక్షన్స్ మెటీరియల్ ఉంటుంది ఫీకస్ లో, కాబట్టి దాన్ని మనము వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనము ఏ చేతితోనైతే మనం తింటున్నాము అదే చేతిని మనము ఏ చేతితో అయితే మనం ఈ క్లీనింగ్ కి యూజ్ చేస్తాము దాన్ని మనం వేరే వాటన్నిటికి వాడకపోవడం చాలా సింపుల్ కదా. ఇప్పుడు ఒక వెరీ సింపుల్ లాజిక్, దీంట్లో వివక్షలు ఇవన్నీ వెతకడం కాన్సెప్టే లేదు, చాలా స్పష్టంగా ఉంది మనకి. అయితే ఒక్కటి ఏంటంటే ఇక కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏదైనా కొంచెం ఎక్కువ చేయడం అన్నట్టు, అంటే ముందు కొడుకాలు పెట్టి ముందు అంటే ఓకే దానికి కూడా మళ్ళీ రీజన్స్ ఉన్నాయి. అంటే దీంతో మనం విచ్ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ని మనం యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నాము, విచ్ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ దాని ఫంక్షన్స్ ఈ యాంగిల్లో మనం కొంచెం చూసినట్లయితే దాని ప్రకారంగా మనము ఆలోచిస్తే సో ఇట్స్ గుడ్. అంటే అది మనకు ఆ రకంగా సరే మంచి ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళాలి అనేటటువంటి ఆస్పెక్ట్ తోటి మనం కుడికాలు పెట్టిపోవడం ఇట్స్ గుడ్ థింగ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే దానివల్ల పెద్ద వచ్చే ప్రాబ్లం ఏమున్నది, సరే కుడి లెఫ్ట్ రైట్ ప్రాబ్లం లేదు కదా, ప్రతిదాన్ని బుద్ధదాన్ని పెట్టి దాన్ని కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లాజిక్ ఇస్ వెరీ వెరీ సింపుల్. యూ డోంట్ వాంట్ టు డిఫైల్ ఆర్ నువ్వు ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా మంచి ప్లేస్ దాన్ని నువ్వు ఖరాబ్ చేయాలనుకోవట్లేదు, అంతే కదా, దాన్ని ఇన్ఫెక్ట్ చేయాలనుకోవట్లేదు. సో స్పష్టంగా నువ్వు ఒక చేయిని తినడానికి ఒక చేతిని కడగడానికి వాడాలి. ఈ లాజిక్ ని బేస్ చేసుకుని అన్ని ఫంక్షన్స్ మనం చేసే అన్ని పనులు ఇదే లాజిక్ తోనే ఉంటాయి. సో మనం ఈ సింపుల్ పాయింట్ మనం యూజ్ చేసుకోవాలా. సో ఎవరో నాకు తెలీదు ఒక డాక్టర్ మంచి ఇన్ఫెక్షియస్ దిస్ కైండ్ ఆఫ్ దీంట్లో ఉన్న ఒక డాక్టర్ అన్నాడు, అసలు ఇంత చిన్న లాజిక్ ప్రపంచం ఎట్లా మిస్ అయింది అంటాడు అన్నట్టు. ఒక చేయని దీనికి ఒక చేయని వాడుకొని స్పష్టమైన డిఫరెన్సియేషన్ పెట్టుకున్నప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ మనం తగ్గించినట్టు అవుతాం కదా అని సార్ అంటాడు అనమాట. సో ఈ మాత్రం లాజిక్ ఇది లేకుండా మనం చేస్తున్న దాన్ని ఇది ఒక ఫుల్లిష్ ప్రాక్టీస్ అని చెప్పేసి మనం చేయడం అనేది వాళ్ళ అజ్ఞానం అని అంటాడు అనమాట ఒక డాక్టర్. అదే కుడి చేతు ఎడమ చేతు అనేది
లాజిక్తో కూడిందే కానీ ఎడమ చేతి చేయడం వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అన్నది మాత్రం తప్పు అని అంటారు. సార్ చెప్పండి, ఈ మన దేశంలో అంటే దేశంలో కాదు ప్రపంచంలో కూడా అన్ని వస్తువులు దాదాపు కుడి చేతి వాటం కోసం, వస్తువులు కానీ ఏదైనా ఆఫీసులలో కంప్యూటర్లు కానీ దాదాపు కుడి చేతి వాటం వాళ్ళ కోసమే సిద్ధంగా ఉంటాయి. మౌజులు కానీ పెన్ స్టాండ్లు టేబుల్ మీద ఆఫీసర్లకైతే ఇలాంటివి ఉంటాయి. వాళ్ళ ఇబ్బందులు ఏముంటాయి మెయిన్గా కత్తెర వాడేవాళ్ళు దాని గురించి? ఇది చాలా జెన్యున్ కామన్ ప్రాబ్లమే. ఇప్పుడు మౌస్ అనుకోండి, వెరీ సింపుల్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ లో పెట్టుకోవాలి. సో ఈ కత్తెరలు ఇట్లాంటివన్నీ ఏమిటంటే ఇప్పుడు మనకు ప్రతి అన్నిట్లలో కూడా మనకి ఇప్పుడు ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. సో నువ్వు లెఫ్ట్ హ్యాండ్ చూస్ చేసుకోవడం, కత్తెరు లెఫ్ట్ హ్యాండ్ డామినెంట్ కత్తెర చేయించుకోవడం. సో ఇప్పుడు అంత పెద్ద పెద్ద ప్రాబ్లం ఏం కాదు, టేబుల్ పైన ఉన్నందుకు ఆ రకంగా ఉల్టా తిప్పుకొని పెట్టుకోవడం అంటే ఇవన్నీ చాలా సింపుల్ సొల్యూషన్స్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఆ సింపుల్ సొల్యూషన్స్ కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ ఆ లెఫ్ట్ హ్యాండ్ చాలా బెటర్ గా పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్ పీపుల్ కాబట్టి సతహగా. సో వాళ్ళ సృజనాత్మకత ఎక్కువ ఉంటది. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసే విధానం కానీ, వాళ్ళ అవతల వ్యక్తులను సమూహపరచడం కావచ్చు, వాళ్ళ టాక్ కానీ వాళ్ళ స్కిల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మన ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన ఒక క్రైసిస్ లో ఆయన హ్యాండ్లింగ్ అది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనం ఆయన ఏదైనా లెర్న్ చేసుకోవడం, నేర్చుకోవడం కూడా ఎంత ఫాస్ట్ గా నేర్చేసుకుంటారు వారు. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూసి ఇట్లా చూసి వెంటనే ఆయన పట్టేసి దాన్ని ఆయన వెంటనే అది చేసేస్తాడు. అంటే ఆ షార్ప్నెస్ అనేది మనం అంటే అది పూర్తిగా మనం లెఫ్ట్ హ్యాండెడ్నెస్ కి ఆపాదిస్తామా లేదా అంటే నాకు తెలీదు. కాకపోతే ఆయన చూసినప్పుడు ఒక ఐడియాలో ఒక లెఫ్ట్ హ్యాండర్ మనకు కనబడతా ఉంటాడు. చాలా మంది ఉంటారు లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్, వాళ్ళు స్ట్రైట్ ఫార్మర్స్ కావచ్చు. నేను చూసాను నా క్లాస్మేట్స్ స్కూల్స్ లో, సో లెఫ్ట్ హ్యాండర్స్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ వాళ్ళు బొమ్మలు వేయడం గానీ మా సైన్స్ లో దాంట్లో ఎంత బ్యూటిఫుల్ గా వేస్తుండేనంటే వాళ్ళు ఆ స్ట్రోక్స్ గానీ ఆ కర్వ్ గానీ చాలా చాలా బాగుంటుండే లెఫ్ట్ హ్యాండర్స్ వేసేది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో. హలో చెప్పండి, మీ పేరు, ఊరు చెప్పండి. నా పేరు అశోక్, నేను ఆదిలాబాద్ భీమ్సర్ నుంచి మాట్లాడుతున్నా. అయితే సార్ ఒక అనుమానం, ఇది మన ఎడమ చేతు లేక పుర్ర చేతు తాక చేతు రొట్ట చేతు అని ఇక్కడ అంటారు కదా, ఈ చేతితో పెడితే సార్ ఏదైనా వస్తువు పెడితే మనం తాళం చేతి కానీ ఇంకేమైనా వస్తువు పెడితే దొరకది, ఇది నిజమేనా సార్? నేను కూడా అబ్జర్వ్ చేసిన చాలా సార్లు దొరకదు సార్. అర్థమైంది సార్ ప్రశ్న? ప్రశ్న అర్థమైంది. బేసికల్ గా ఇది ఏంటంటే ఇది డామినెంట్ గా కుడి చేతి వాటం ఉన్నటువంటి వాళ్ళు ఉంటాం కదా, మనకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే డామినెంట్ గా ఈ మెమరీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫ్ మెమరీ ఏవైతే ఉన్నాయో ఇది ప్రముఖంగా మన లెఫ్ట్ సైడెడ్ బ్రెయిన్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మనకు సెల్ మెమరీ అంటే మన చేతిలో ఉన్న సెల్స్ కణాలకు కూడా మెమరీ ఉంటుంది. అయితే ఈ మెమరీ ఏవైతే ఉన్నాయో ఇది డామినెంట్ గా లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవడం వల్ల మన రైట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేసి ఇక్కడ ఉన్న సెల్ మెమరీని మనం యాక్టివేట్ చేస్తాం. అయితే ఇక్కడ ఏమైతే మన లెఫ్ట్ హ్యాండ్ తో అక్కడ ఇక్కడ పెట్టినప్పుడు చేసినప్పుడు ఏమైతే మనము ఈ లెఫ్ట్ హ్యాండెడ్ సైడ్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మెమరీని మనం ఎక్కువగా మనం యూజ్ చేయం. అండ్ మెమరీ డామినెంట్ గా లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేస్తారు కాబట్టి స్వతహాగా ఇది రైట్ హ్యాండెడ్ వాళ్ళకి అందరికీ కాదు, కుడి చేతి వాటం వాళ్ళకి వాళ్ళకి ఏమైపోతుంది అంటే మన లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టినప్పుడు స్వతహాగానే వెంటనే మెమరైజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎక్కువ డామినెంట్ మెమరీస్ అన్ని రైట్ హ్యాండెడ్ సెల్స్ నుంచి వస్తాయి. సో ఈ లెఫ్ట్ హ్యాండెడ్ సెల్ నుంచి మెమరీ నువ్వు ఎంత రిట్రీవ్ చేసుకోవాలనుకున్నా చాలా సార్లు కష్టం అవుతుంది అనమాట. ఇది చాలా సింపుల్ లాజిక్, మనం ఎక్కువగా మెమరీకి యూజ్ చేసేది ఇదే, అంటే రైట్ హ్యాండెడ్ నుంచి ఎక్కువ సెల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అందుకే మనకు కొన్ని ఈ అకల్ట్ ప్రాక్టీసెస్ అంటారు, అంటే వీటిని ఏమంటారు ఎక్కడెక్కడో వాటికి మనము దాని కొత్త పర్సెప్షన్ తెలుసుకోవడానికి నాన్ డామినెంట్ హ్యాండ్ యూజ్ చేయడం, అంటే ఏ చేతిని మనం ఎక్కువగా వాడమో ఆ చేతిని మనము వాటి కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు కొందరు ఎట్లుంటారంటే ఇప్పుడు ఎక్కడో పురాతనమైనటువంటి పోయిన అనుకో అక్కడ పోయి కొంతమందికి దాన్ని పట్టుకుని దాని మెమరీస్ని ట్యాప్ చేసేటటువంటి ట్రై చేస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో పాస్ట్ మెమరీస్ ఇవన్నిటితో డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. సో తక్కువ యూజ్ చేసినటువంటి ఈ హ్యాండ్ని వాళ్ళు యూజ్ చేస్తారనమాట. తక్కువ యూజ్ చేసినటువంటి ఈ హ్యాండ్ ఉంది కదా, దీంతోనే దాని మెమరీస్ని పర్సీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది చాలా కామన్, మస్తు జరిగితే నాకు కూడా మస్తు జరుగుతుంది. అది మూఢనమ్మకం అనడానికి లేదు. ఫస్ట్ నేను ఈ డిస్కషన్ లో మీరు ఫాలో అయితే నేను అన్నాను మూఢనమ్మకం కాదు, ఇది చాలా లాజికల్, వెరీ క్లియర్ గా మనం లాజికల్ గా మనం చేస్తాం అది. అయితే ఇది అందరికి అంటే అందరికి కాదు, ఇది డామినెంట్ రైట్ హ్యాండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. థాంక్యూ సార్. ఓకేనండి.
మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, మీ ప్రశ్న అడగండి. హలో, రాజేష్ గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. మా తమ్ముని కొడుకు తినుడు కడుక్కునుడు తినుడు రాసుడు అంతా దాంతో అవన్నీ రైట్ హ్యాండ్ తోటి బంద్ చేసేసాడు. ఇప్పుడు రైట్ హ్యాండ్ తో చేస్తుండా లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తుండా? లెఫ్ట్ హ్యాండ్ తోటే చేస్తున్నాడు సార్. అయితే మనం ఈ వాటం అనేది మనం ఏదో చేసి మాన్పియడం మనం చేయలేము. అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ పనులు ఏవైతే ఉన్నాయో మీరు ఒక్కటి చేయొచ్చు. ఇప్పుడు తినడం లెఫ్ట్ హ్యాండ్ తో తింటుండా? మొత్తం లెఫ్టే, తినుడు వినుడు అంతా లెఫ్టే. సో మొత్తం ఎడం చేతితోటే చేస్తున్నాడు? అవును సార్. అయితే మీరు ఒక్కటే ఒక చేంజ్ చేయొచ్చు అతనికి కొంచెం మోటివేట్ చేసి. ఆ ఒక్క చేంజ్ ఏంటి అని అంటే అతన్ని కడుక్కోవడం మాత్రం రైట్ హ్యాండ్ తో చేసుకుంటాడు చేయొచ్చు. అది మీరు ఏ వయసు ఎంత ఉంటది? వయసు ఇప్పుడు 11 మనం సమస్యగా అనుకునేంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక హ్యాండ్ డామినెంట్ ఉంది అతనికి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఎడమ చేతి వాటం అనేది డామినెంట్ గా ఉన్నది. కాబట్టి మనకు ప్రాబ్లం వచ్చేది కామన్ గా ఏంటి అంటే కడుక్కునే కాడ తినే కాడ డామినెంట్ గా. సో రాసుడు ఏ చేతితో రాసినాయి. సో మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ తో తింటుండు కదా, సరే తినండి లెఫ్ట్ తో తినండి, కానీ కడుక్కోవడం మాత్రం రైట్ తో చేయాలని చెప్పాలా? సరే సార్. అందరూ ప్రపంచం మొత్తం గిట్లనే ఈ చేతి ఒకటి ఆ చేతి ఒకటి చేసుకుంటారు. దీంతో మనం ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు హెల్ప్ అవుతుంది అనమాట మనం తినే దగ్గర. అందుకని ఆయనకు చెప్పండి నువ్వు ఏ చేతితోనైనా తిను, కానీ దాని అపోజిట్ హ్యాండ్ అంటే వేరే చేతి ఏదైతే ఉంటుందో దాంతో కడుక్కోవాలా. ఈ స్పష్టమైన క్లారిటీ ఆయనకి ఇవ్వాలా. ఓకేనా? అంటే ఒకప్పుడు మంచిగా ఉండి తర్వాత ఇట్లా అయిందా? అవును సార్. స్టార్టింగ్ లో బాగానే ఉండియా, రైట్ హ్యాండ్ తోటే తింటుండియా, కడుగుతుండే లెఫ్ట్ హ్యాండ్ తోటి. ఇది ఎప్పటి నుంచి అయింది ఇట్లా? స్కూల్ పోయిన నుంచి అట్లా అయింది సార్. అంటే నేను ఇంకోటి ఏమడుతున్నా, మీరు అంటే స్కూల్కి పోకన్నా ముందు మీరు గమనించుంటే అప్పుడు ఆయన ఏ చేతితో ఎక్కువ పనులు చేస్తాడు? తినుడు కడుగుడు పక్కకు పెడితే వేరే పనులు ఏ చేతితో ఎక్కువ చేస్తాడు? అది ఎక్కువ శాతం నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఆయన లెఫ్ట్ హ్యాండ్ తోనే చేస్తుండే. తినుడు మీరు అందరూ కుడి చేతితో తినమంటుండే కాబట్టి తింటుండే, బట్ ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్కి వెళ్ళిండు కాబట్టి మీరు కడగడం మాత్రం రైట్ తో చేసుకోమని చెప్పండి, సరిపోతుంది. ఓకే ఓకే. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు రచయిత బొరి మురళీధర్. డాక్టర్ గారితో మాట్లాడతారట, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే కవి గారు. మొత్తానికి ఈరోజు ప్రపంచ వామహస్తుల దినోత్సవ శుభాకాంక్షలు వామహస్తులందరికీ. ధన్యవాదాలండి. వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే శుభాకాంక్షలు. అయితే ఆదిలాబాద్ కేంద్రం వారు లెఫ్ట్ హ్యాండర్స్ గురించి మంచి అవగాహన కార్యక్రమం డాక్టర్ గారితో నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం, చాలా విజ్ఞానదాయకమైన కార్యక్రమం. ఎందుకంటే మన దగ్గర ఈ లెఫ్ట్ హ్యాండ్ గురించి చాలా మూఢనమ్మకాలు లాంటి కొన్ని ఉన్నాయి, వాటన్నిటికీ మీరు శాస్త్రీయమైన సమాధానాలు చెప్పి ప్రజలకు కొంత అవగాహన కల్పిస్తున్నారు. చాలా సంతోషం, అభినందనలండి. ధన్యవాదాలండి. అయితే మీరు అన్నట్టుగా శాస్త్రీయమైన ఆధారాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందే భారతదేశ లెఫ్ట్ హ్యాండర్స్ సంఘపు అధ్యక్షుడు కూడా మాట్లాడినారు, అది కూడా విన్నాను, మీరు కల్పిస్తున్న అవగాహన కూడా విన్నాను. అయితే మా మనమడు శ్రేయన్ చంద్ర లెఫ్ట్ హ్యాండర్, అయితే పుట్టినప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి మాకు అది కనిపిస్తా ఉండే, ఇప్పుడు 5.5 సంవత్సరాల వాడు. ఇప్పుడు అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పుడే లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంటే మేము రైట్ హ్యాండ్ అలవాటు చేయడానికి కొంచెం ప్రయత్నం చేశాం, చాలానే చేశాం. లేదు అసలు వాడు పెన్ను రైట్ హ్యాండ్ తో పట్టించినా కూడా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ కు మార్చుకునేవాడు వెంటనే. అట్లా ఎన్నిసార్లు చేసినా కూడా లెఫ్ట్ హ్యాండ్ అంటే మేము ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పి అనుకున్నాము. అయితే మీరు ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ఫైన్ ఆర్ట్స్ లో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందని మీరు అన్నారు కదా, ఇప్పుడు 5.5 సంవత్సరాల వాడు వాడి రైటింగ్ కానీ వాడి ఇమాజినరీ కానీ చాలా బియాండ్ ద లిమిట్స్ ఉంది, అంటే మన ఊహకందని విధంగా ఉన్నది. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఆ లెఫ్ట్ హ్యాండ్ తో వచ్చిన స్ట్రోక్స్ ఏవైతే డ్రాయింగ్ గీస్తారో వాడు చూసింది చూసినట్టుగా గీయడం, ఆ స్ట్రోక్స్ మనం రైట్ హ్యాండ్ తో కూడా అంత పేరుగా చేయలే మేము అట్ట చేస్తున్నాడు, మేము ఆశ్చర్యపోతున్నాం ఇప్పటికి. తర్వాత ఈ గ్రాస్పింగ్ పవర్ మనం కొంచెం చెప్పగానే మొత్తం అంతా అవగాహన చేసుకోవడం. ఇట్లా ఇటీవల గూగుల్ మ్యాప్ ఒకటి ఇవాడు దేశాల పేర్లన్నీ చెప్తా ఉంటాడు, గూగుల్ మ్యాప్ లో కనిపించే ఒక సిటీ మ్యాప్ ని గీశారండి కాగితం మీద, యాక్చువల్గా మనకి ఎట్లా ఇండ్లు రోడ్లు ఎట్లా కనిపిస్తాయి అట్లా అద్భుతం అట్లా గీస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచి ఇటుపోతే ఈ మార్కెట్ వస్తుంది, ఇటు నుంచి ఇటుపోతే ఇది వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది వారు ఎవరు చెప్పని విషయాలు, అట్లా మేము ఆశ్చర్యపోతున్నాం లెఫ్ట్ హ్యాండర్ యొక్క ప్రతిభ గురించి. మా శ్రేయన్ చంద్ర కూడా ఈరోజు ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వాళ్ళు సౌదీ అరేబియాలోని దమ్మం సిటీలో ఉంటున్నారు ప్రస్తుతం. ఓకే, అదండి.
మీరు మంచి అవగాహన కల్పిస్తున్నారు, ధన్యవాదాలండి. మీకు ధన్యవాదాలండి. మీ మనవడికి కూడా శుభాకాంక్షలు. మీరు రైట్ కి మీరు ప్రయత్నం చేశారు, నేను నా పిల్లలు లెఫ్ట్ హ్యాండెడ్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం, మంచిది. మీరు చెప్పినట్టు చాలా ఎక్స్ట్రాడినరీ ప్రతిభ కనిపిస్తుంది అండి లెఫ్ట్ హ్యాండ్ లో. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్తే. చెప్పండి డాక్టర్ గారు, చివరిగా లెఫ్ట్ హ్యాండర్స్ కి మీరు ఏం చెప్పబోతున్నారు? నేను అంటాను లెఫ్ట్ హ్యాండెడ్ అనేది మీకు ఒక అడ్వాంటేజ్ అంట, నేను మంచి వరం అంటాం, అడ్వాంటేజ్ అది. ఇంతకుముందు చెప్పినట్టు నేను ఆశపడుతున్నాను అనమాట, నా పిల్లలు లెఫ్ట్ హ్యాండెడ్ ఉంటే బాగుంటుంది, వాళ్ళకి అన్నింటిలో అడ్వాంటేజెస్ ఉంటాయి, గేమ్స్ లో అట్లన్నింటిలో వాళ్ళకి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది, క్రియేటివ్ ఉంటారు, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అట్లా నేను అనుకుంటున్నాను. అంటే మేము అనుకుంటే టవ్వదు, అనుకోవచ్చు, బట్ అలా అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీరు లెఫ్ట్ హ్యాండెడ్ గా ఉండడంలో ఉన్న అడ్వాంటేజ్ మీరు అర్థం చేసుకోవచ్చు, అది ఒక వరం అనే చెప్పవచ్చు దాన్ని. సో లెఫ్ట్ హ్యాండ్ అని దీని వివక్షలు ఇట్లాంటివి ఏమి ఉండవు, అది చాలా మంచి పాజిటివ్ ఆస్పెక్ట్. లెఫ్ట్ హ్యాండర్ అంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది కాబట్టి మీ పిల్లలు కూడా లెఫ్ట్ హ్యాండర్ అవ్వాలని కోరుకుంటున్నారు. అట్లనే ఎడమ చేతితో డబ్బులు ఇవ్వడం ఇవన్నీ అది మనం నెగ్లెక్ట్ చేసే వస్తువుల విషయంలోనే చేస్తాం తప్ప అది అట్లా శాస్త్రీయ సైన్స్ పరంగా ఏముండదని చాలా చక్కగా వివరించారు. మీరు మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. ధన్యవాదండి. ప్రపంచ ఎడమ చేతి వాటం ప్రజల దినోత్సవం సందర్భంగా ఎడమ చేతి వాడటం వల్ల సమస్యలు, మంచి చెడులు, ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ రిమ్స్ మానసిక వైద్యులు డాక్టర్ ఎల్ ఓం ప్రకాష్తో ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఎల్లటి సింగిడి సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.